మహిళా ఫారెస్ట్ రేంజర్పై టీఆర్ఎస్ నేత కోనేరు కృష్ణ దాడికి పాల్పడడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనేరు కృష్ణ ప్రవర్తనను ఖండించిన ఆయన చట్టానికి ఎవరూ అతీతం కాదని అన్నారు. కృష్ణను అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ట్వీట్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్పై దాడి చేసిన కోనేరు కృష్ణ క్రూరమైన ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నానని, అతన్ని అరెస్ట్ చేస్తామని, ఇప్పటికే కేసు నమోదైందని, భూచట్టానికి ఎవరూ అతీతం కాదని కేటీఆర్ ఘాటుగా ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కన్నప్ప సోదరుడు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ రేంజర్ అనితపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం మొక్కలు నాటేందుకు కాగజ్నగర్ మండలం సార్సాల గ్రామానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై గ్రామస్తులతో కలిసి కృష్ణ దాడి చేశారు. ఈ దాడిలో రేంజ్ ఆఫీసర్ అనిత తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడిన కృష్ణతో సహా 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు గ్రామస్తులపై ఫారెస్ట్ అధికారుల జులుంకు నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా కృష్ణ ప్రకటించారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.